फ्रेंड्स वेलकम टू स्टार्टअप क्लिनिक नेम मी लक्ष्मी कोच मेंटर सो ईरोज मैं सबर्मेशन प्रिंटिंग अन्नी मिशीन से नोसार चूप्चा का बट्टी मिशनरी अंड दिन प्रोडक्शन एला उ सो दिन स्टार्टअप स्टार्टअप दाने मैं इन रकल अवटपुट मैं सो इवीं नेता सो दीन कटे मुझे फस्ट प्रोडक्ट प्रिंट आ प्रासेस एंटो सो प्रिंटिंग एंटो चूस अंतजी चेयचु इनके चाल मंदिर डाउट पड़ता है चलो मिशीन मेदे वर्कल लेद सो अला डोट्स अखर् इधर ए पर्सन अना चुस्को इफ इट अम्मालों अम्मा दी चला ईजी प्रिंटिंग अना चयचु ओके सो यह प्रासेस चूसे मुझे मन मैं कंपनी ओक सीनियर ट्रेनर अगर प्रशांत पीता सो तुम मन की चूपार प्रासेस एला उ सो तुम्हे प्रशांत अंडी सीनियर ट्रेनर मैं कंपनी की मैं एम प्रिंट प्रोडक्ट चूपार प्रोडक्ट सो मनमु इप ट्रेंड कदा सब्रिमेशन मास्क मन एला प्रिंटो चूड़ी ओके सो इत कंप्लीट मास्क टू लेयर मास्क अन्ना सो दीन मैं प्रिंटिंग एला हो मैं चूदा ओके डिजाइन सो दीन कोसम मैं डिजाइन सो ई डिजाइन मन इपू मास्क प्रिंटिंग अनेू उ ओके सो दीन कोसम मैं ये मिशनरी तस्कनाम अंड दाने कोसम एंत टेंपरेचर एंत टाइमिंग मैं यूज इतना चूदा सो इफ मन मिशनरी दीन कोसम मैं मिशन वन सेकेंड क्लियर कहना डन ओके सो मनमान मिशीन वे इट्स ए फ्लैट प्रेस मिशीन फ्लैट प्रेस मिशीन वे सैज़ पड़ती दीं मैं चेज़ प्रिंटो डिपेंड्स अकॉर्डिंग टू ए थ्री सैज़ प्रिंटिंग एना मन की सैज़ आफ प्रिंटिंग मन की कावास उ मिशनरी सो दाने कोसम मन सैज़ मिशनरी मैं 200 टेंपरेचर सो दीन कोसम मैं टाइमिंग वे 200 डिग्री टेंपरेचर अंड 70 सेकेंड्स ऑफ टाइम सो 70 सेकेंड टाइमिंग पे 200 डिग्री टेंपरेचर पे मिशीन अंड मिशीन चूसे अप टू बॉटम इट्स एन हेवी ड्यूटी यूरोपियन स्टैंडर्ड मिशनरी अंडी सो एंदुकंटे सर प्रिंटिंग चेसेटप्पुडु क्वालिटी शब्दम कूडा विनिपिस्तुंदनुचु अंड मीरु पट्टुकुंटे तेलुस्तुंदी इदंता ब्रूगा उंदो కోఆప్ మిషన్స్కి మిషన్స్ చాలా తేడా ఉంటుంది క్వాలిటీలో కూడా తేడా ఉంటుంది ప్రింటింగ్లో కూడా మీకు తేడా అనేది వస్తుంది సో మనం మిషన్ అయితే చూసేసాం నెక్స్ట్ ప్రింటర్స్ సో మనం నెక్స్ట్ ప్రింటర్స్లోకి వెళ్తే కనుక సో మన అక్కడ లాస్ట్లో మీకు ప్రింటర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రింటర్స్లోకి వెళ్తే కనుక మనం A3 మిషన్ తీసుకుంటే ఆ లాస్ట్లో ఉన్న ప్రింటర్ అండి 1800 ప్రింటర్ అది మనం A3 సైజ్ మిషన్కొచ్చు అదే మనం A4 సైజ్ ఎందుకంటే సైజెస్ని బట్టి మిషన్స్ ఉంటాయి సో మనం అదే A4 సైజ్లోకి వెళ్తే కనుక దాని ప్రింటర్ కూడా A4 సైజ్లోనే ఉంటుంది దానికి వచ్చేసి మనం Epson Elite 05 మనం తీసుకోవచ్చు ఓకే సో మనం సైజెస్ ఆఫ్ ద మిషన్ బట్టి ప్రింటర్ యొక్క సైజెస్ మనకి తేడా వస్తూ ఉంటుంది ఓకే సో మనకు ఒక బీప్ సౌండ్ వినిపిస్తుంది కదా ఆ బీప్ సౌండ్ డన్ ఆ బీప్ సౌండ్ బట్టి మనకి తెలుస్తుంది టైమింగ్ అయిపోగానే బీప్స్ అంతా ఇంటిమేట్ చేస్తుంది అనమాట వర్క్ కంప్లీట్ అయిపోయింది అని ఓకే సో దాన్ని బట్టి మనం తీసుకొని వెంటనే చూసుకోవాలి లేదు అంటే అది ఏమవుతుందంటే డార్క్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఎందుకంటే వేడి ఇంకా ఎక్కువసేపు తగులుతూ ఉంటే అది డార్క్నెస్ ఎక్కువ చేసుకుంటుంది సో అవ్వాల్సినంత ఎక్కువ టెంపరేచర్లోకి వెళ్ళిపోతుంది సో మాస్క్ చూడండి సో మాస్క్ చూడండి ఓకే సో ఆఫ్టర్ ప్రింటింగ్ పేపర్ మీద డిజైన్ చూసారా ముందు కలర్కి ఇప్పుడు కలర్కి ఇప్పుడు ఎంత రెడ్ ఇట్స్ పింకిష్లోకి వెళ్ళిపోయింది మీకు ఆ రెడ్ కూడా కనిపిస్తుంది కదా సో ఇలా చక్కగా ప్రింటింగ్ అన్నది మాస్క్ మీద చేసుకోవచ్చు అనమాట దీనే కదా ఇంకా చాలా చక్కని డిజైన్స్ మనం మాస్క్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు ఓకే సో ఎంత చక్కగా కనిపిస్తుంది కదా మాస్క్ అండ్ ట్రాన్స్ఫర్ కూడా చూసారు కదా పేపర్ క్వాలిటీని బట్టి ఉంటుందండి మీకు ఏదైతే టేప్ మనం అటాచ్ చేసి పెట్టుకున్నామో ఆ టేప్ కూడా చూసారా ఎలా వెళ్ళిందో అలాగే వచ్చేసింది సో 200 డిగ్రీస్ టెంపరేచర్లో కూడా మనం ఈ టేప్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అండ్ మాస్క్ కూడా చూసారు కదా ఎంత రియలిస్టిక్గా ఉందో ఈ మాస్క్ పచ్చిన అవుతున్నట్టే ఉంది కదా సో ఇలాంటివి మనం రకరకాల మాస్క్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్స్ కోసం ఓకే సో దీనికోసం మనం యూజ్ చేసిన పేపర్ మీకు వెళ్తే కనుక ఇట్స్ 99 సబ్లిమేషన్ డ్యూయల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ అండి సో ఈ పేపర్ని మనం యూజ్ చేసుకుంటే ట్రాన్స్ఫర్స్ చూపించాను కదా 90% ట్రాన్స్ఫర్ కంప్లీట్లీ అయిపోతుంది దీని మీద ఏమీ ఉండదు కలర్
కలర్ అంతా ఫేడ్ ఆఫ్ అయిపోతుంది, దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీనికోసం మనం 500 అంటే ట్యాంక్లోకి ఫిల్అప్ చేసుకోవడానికి ఇంక్ కూడా వాడతాము. అది వేరే టైప్ ఆఫ్ ఇంక్, వాటర్ ప్రూఫ్ ఇంక్ అండి సబ్లిమేషన్ ఇంక్. ఎందుకు పర్టికులర్గా చూసి చూపించి చెప్తున్నానంటే, సబ్లిమేషన్ ఇంక్ అండ్ సబ్లిమేషన్ పేపర్ రెండు సేమ్ ఉండవు, రకరకాలుగా పీపుల్స్ దగ్గర ఉంటాయి. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న క్వాలిటీ వేరే వాళ్ళ దగ్గర ఉంటుందని గ్యారంటీ ఉండదు, వేరే వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ వేరే వాళ్ళ దగ్గర ఉంటుందని తెలియదు. సో ఇవన్నీ కూడా అంటే విజయవాడలో ఆఫీస్ ఉంది మనకి, అక్కడ ఆఫీస్లో మీకు వెళ్తే డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. అండ్ అక్కడ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ట్రైనర్స్ ఉంటారు. సో మిషనరీస్ యూజ్ చేయాలి, ఎలా ప్రింటింగ్ చేయాలి, ఇప్పుడు ఏదైతే మనకి చూపించారో మీరు వ్యూ ఇక్కడ చూస్తున్నారో మీరు డైరెక్ట్గా చూడొచ్చు, ప్రింటింగ్ చేసి చూపిస్తారు. తర్వాత మీరు మీ చేతులతో ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. రిపేర్స్, మిషన్ని రిపేర్ ఎలా చేయాలి, ఆ తర్వాత దానివల్ల మనకి రిపేర్స్ రాకుండా ఎలా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనకి ఈ విషయాలు నెక్స్ట్ ప్రింటర్స్ ఎలాగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రింటర్ మనం ఎక్కడ తీసుకున్నా సరే మనకి వారంటీ అయితే రాదు. సో కాబట్టి మనమే జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లమే రాదు. సో అలాగా జాగ్రత్తగా ఎలా తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ 9 సబ్లిమేషన్ ద్వారా మీకు అందిస్తున్నారు. అదే మనం స్టార్టప్ క్లినిక్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు ఏం నేర్పిస్తారు అంటే, మనం బిజినెస్ స్టార్టప్ చేస్తాం, సో ఎలా స్టార్టప్ చేయాలి, సో నెక్స్ట్ మీకున్న కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, దాని తర్వాత ఇంకా మనం ఒక ప్రొడక్ట్ని ఎలా అమ్మాలి, ఎంత రేంజ్లో మనం అమ్మచ్చు, క్వాలిటీని ఎలా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి స్టార్టప్ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ట్రైనింగ్ లేకుండా చాలా కష్టం అండి, ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా చాలామంది స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని టిప్స్ ఉంటాయి, అవి మీకు ఈజీ అవుతుంది ఎప్పటికీ మనం ట్రైనింగ్ తీసుకుంటే కనుక. ఓకే, సో చూడండి, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్స్ మాట్లాడుకోవచ్చు. నా వీడియోస్ ఎక్కువ 10 మినిట్స్ 12 మినిట్స్లోనే ఉంటాయి. సో ఈ స్టార్టప్ బిజినెస్ స్టార్టప్ చేయడం ఎగ్జామ్ మిషన్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇప్పుడు ఏ3 మిషన్లోకి వెళ్తే 1-1.5లోకి వెళ్ళచ్చు. అదే మనం ఒక ఫ్లాట్ ప్రెస్ మిషన్ చిన్నది అంటే A4 సైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం A4 సైజ్లోకి వెళ్తే కనుక మనకి 50 to 1 lakh ఈ మధ్యలో మనం తీసుకోవచ్చు అన్నది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకు 99 సబ్లిమేషన్ ఫ్రాంచైజీ కూడా దొరుకుతుంది. సో దానికి కూడా కింద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇది మెషిన్ ఫ్లాట్నెస్ మెషిన్, ఇది ఫ్లాట్. అదే ఇది ఫ్లాట్లో మనం రకరకాల ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్లాట్లో ఉన్న ఫ్రేమ్స్ కానీ, కుషన్స్ కానీ, కిచెన్స్ కానీ, టైల్స్ కానీ, టీషర్ట్స్ కానీ, ఇంకా 3 రకాల ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ వచ్చిన ఆర్డర్ తీసుకోవచ్చు, మనం కార్పొరేట్ టీషర్ట్స్ మీద ఆర్డర్ తీసుకోవచ్చు, మనం ఆన్లైన్ ఈకామర్స్ చేసుకోవచ్చు. బోల్డ్ రకాల మనకి వేస్ ఉన్నాయి ఈ స్టార్టప్స్ బిజినెస్లో. సో చేసి చూడండి, ఎందుకంటే ఇప్పుడున్న మన COVID-19 ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అన్న మనం బిజినెస్ స్టార్టప్ చేయాల్సింది. ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు పోయి చాలామంది బిజినెసెస్ లాస్ అయిపోయారు. సో దాంట్లోంచి మనం బయటకు వచ్చి న్యూ స్టార్టప్ చేసుకోవాలి అంటే మినిమం మనకి 50,000 నుంచి బిజినెసెస్ స్టార్టప్స్ అయిపోతున్నాయి. సో దీంట్లో రకరకాల ఐటమ్స్ అంటే మీకు రా మెటీరియల్ ఏంటి అలాంటిది కూడా ఒకసారి లాంగ్ వే చూసుకోండి. సో అక్కడ మీకు రా మెటీరియల్ కనబడుతుంది కదా, అవన్నీ మొబైల్ కవర్స్, చక్కగా డిజైనర్ మొబైల్ కవర్స్ని ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టీషర్ట్స్ ఉన్నాయి, రకరకాల టీషర్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా. ఆ తర్వాత అవన్నీ టైల్స్, కీచైన్స్, ఐడి కార్డ్స్, ఆ తర్వాత ఇక్కడ మగ్స్ ఉన్నాయి. ఓకే, మగ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు, టంబ్లర్స్ అని ప్రింట్ చేసుకోవచ్చు. సో సిప్పర్ బాటిల్స్, కుషన్స్, సో ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని మనం ప్రింటింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. దెన్ సో మనం సబ్లిమేషన్ ఏంటంటే ఫ్లాట్గా ఉన్న ఐటమ్ తీసుకోవచ్చు. అదే మగ్స్ అది వెళ్తే మగ్ ప్రెస్ తీసుకోవచ్చు, లేదా కొంబో మెషిన్ వస్తుంది. స్పెట్ చిన్న మెషిన్ అయితే కొంబో నుంచి మనం ప్రింటింగ్ అయినా చేసుకోవచ్చు. దగ్గర దగ్గర 10,500 ప్రొడక్ట్లు మనం సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్స్ నుంచి చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఉంది మనం ఏ మెషిన్ యూజ్ చేసుకుంటాం, దాంట్లో ఎన్ని ప్రొడక్ట్ ప్రింటింగ్ అయినా చేసుకోవచ్చు అని. ఓకే, సో ఈరోజు మనం సబ్లిమేషన్లో ప్రింటింగ్ ఎలాగో చూసాం. 200 degrees టెంపరేచర్, 70 seconds టైమింగ్తో మనం ప్రింట్ చేస్తాం మాస్క్ని. దాని దీనికంతా డిజైనింగ్ కావాల్సి ఉంటుంది, అది 100 కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, నియరెస్ట్ లొకేషన్ విజయవాడ ఆఫీస్కి వెళ్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. జూన్20 నుంచి విజయవాడ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఒక కొత్త ప్రొడక్ట్ని చూపించి దాని మిషనరీస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటే షేర్ చేయండి. మీతో పాటు ఇంకా చాలామందికి యూస్ఫుల్నెస్ ఉంటుంది. అండ్ లైక్ చేయండి, నా వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. Thank you.